యాజ్ యూజువల్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతిరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎందుకంటే కేసు విచారిస్తున్న కొద్దికి ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూ ఉండడం, దాని గురించి అనాలిసిస్ చేసుకుంటూ ఉండడం. ఈరోజు అన్నిటికంటే చాలా కీలకమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటి వరకు అంతో ఇంతో డౌట్ ఉండేది, కథ మొత్తం నడిపించింది ఆయనే అని ఆరోపణలు ఉండేవి, కానీ ఇప్పుడు ట్యాపింగ్ కథ నడిపింది ఎవరో తేలిపోయింది. రాధాకిషన్ రావు కుండబద్దలు కొట్టేశారు, బీఆర్ఎస్ సుప్రీమో చెప్పారు తాము పాటించామన్నారు. మరి బీఆర్ఎస్ సుప్రీమో ఎవరో అందరికీ తెలిసింది. మరోవైపు ప్రభాకర్ రావు ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ కానుంది, ఆయన దిగాక బయటపడే అంశాలే ఈ కేసుకు పొలిటికల్ ట్విస్ట్ ఇవ్వబోతుంది, ఎందుకంటే ఆయనే ఈ కేసు మొత్తంలో కింగ్ పిన్. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కు చేరిందా, పాత్రధారులంతా జైలుకు చేరారు, త్వరలో వారి పక్క బ్యారాక్లో సూత్రధారులు కూడా ఉండబోతున్నారా అంటే బల్లగుద్ది మరీ చెప్పలేం, కానీ సిచ్యువేషన్స్ అయితే అలానే కనిపిస్తున్నాయి. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పాల్సి వస్తుందంటే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. బీఆర్ఎస్ అధినేత నుంచి వచ్చిన ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టాం, ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించాం, 2023-2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించాం, దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పోలీసుల ద్వారానే డబ్బు తరలించాం, హుజూర్ నగర్ దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల టైంలో ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టాం, ప్రణీత్రావు భుజంగరావు వేణుగోపాలరావు ఎప్పుడూ బీఆర్ఎస్ బలోపేతం గురించే చర్చించుకునేవారు, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఆ రిమాండ్ రిపోర్ట్లోంచి వచ్చినాయి. రాధాకిషన్ రావు ఇన్నాళ్లు చేసిన ఘోరాలను పూసగుచ్చినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్పేశారు. మరి బీఆర్ఎస్ సుప్రీం ఎవరు, రాష్ట్రంలో చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాధాకిషన్ రావు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ప్రభాకర్ రావు కన్ఫర్మ్ చేయడం ఒక్కటే బాకీ ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు గనక ల్యాండ్ అయ్యి పోలీసులు అదుపులోకి వచ్చి నోరు తెరిస్తే, ఈ కేసులో అప్రూవర్గా మారితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ప్రణీత్రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీరంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నిందితులు. వీరందరి నోటి నుంచి వచ్చిన మాట ఒకటే, పైనుంచి ఆదేశాలు వచ్చాయి మేం పాటించాం, ఇదే చెబుతూ వస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఆ పైనుంచి వస్తున్న ఆదేశాలు ఇచ్చిన పెద్ద ఎవరు అంటే ప్రభాకర్ రావు, అంటే వీళ్ళందరికీ పైన ఉన్నటువంటిది ప్రభాకర్ రావు. అలాంటి ప్రభాకర్ రావు వచ్చి విచారణకు సహకరిస్తే కథ మొత్తం మారిపోనుంది. మరి ఆయన కావాలనే చేశారా, ఎవరైనా చెబితే చేశారా, ఆయనకు ఆదేశాలు ఇచ్చిన అప్పటి పెద్దలు ఎవరు అన్నది ఆయన వచ్చి చెబితే తేలిపోబోతుంది. అయితే ప్రభాకర్ రావు, మీరు ఇప్పుడు నాయకులు చెప్పినట్టు ఎలా చేస్తున్నారో, మేము కూడా అప్పుడు అలాగే అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు చేశామని ఓ పోలీసు ఉన్నతాధికారికి మొన్న ఫోన్ చేసి చర్చించారు. అయితే అదే విషయాన్ని అధికారిక పోలీస్ మెయిల్కి కూడా పంపాలనగానే కాల్ కట్ చేసినట్టు ఇప్పటికే ప్రచారం జరిగింది. అటు ప్రభాకర్ రావు అప్రూవర్గా మారనున్నారని తెలుస్తుంది, ఎందుకంటే ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అంటే ఆయన ఎక్కడున్నా సరే, ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే, అవసరమైతే ఇంటర్పోల్ సాయం తీసుకుని అయినా సరే ఆయన అదుపులోకి తీసుకుంటారు. సో ఆయన చేసేది ఏమీ లేదు, దొరికిపోయానని గమనించి ఆయన సరెండర్ అవ్వడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం పరిస్థితి చేజారిపోతుంది, ఇంకా ఆలస్యమైతే పీకల్లోత్తు కష్టాల్లో మునిగిపోతామని ప్రభాకర్ రావు క్లోజ్ ఎయిడీస్, ఆయనకి పోలీస్ అన్నప్పుడు పోలీస్ సర్కిల్లో చాలా క్లోజ్ ఎయిడీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడంతో అతడు దారికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన తాను వచ్చేస్తున్నానని రాయబారం పంపారని కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ కేసులో అప్రూవర్గా మారుతానని కూడా సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదో బ్రేక్ త్రూ, మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. ఒక్కసారి కనుక అధికారుల ముందు అతను నోరు విప్పితే కేసు మొత్తం టర్న్ తీసుకుంటుంది, ఎందుకంటే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి సాధించింది ఏం లేదు, వారికి సొంతగా ఎజెండాలు అభిప్రాయాలు ఉండవు, ఎవరి కోసమో ఎవరో చెబితేనో ఆయన ట్యాప్ చేయాలి. మరి అది ఎవరు అనేది ప్రస్తుతం చూచాయిగా మనకి ఒక రిమాండ్ రిపోర్ట్ ద్వారా బయటకు వస్తుంది, అది గులాబీ బాస్ అని చెబుతూ ఉన్నారు. మరి ఆయన చెబితేనే ఇదంతా జరిగిందా, ప్రభాకర్ రావుకు ఫోన్ నెంబర్స్ ఇచ్చింది బీఆర్ఎస్ సుప్రీమోనేనా, అధికారుల నుంచి అందిన ఇన్ఫర్మేషన్ను ప్రభాకర్ రావు పంపింది కేసీఆర్కేనా అన్నది తేలిపోబోతోంది. ఇదే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం కూడా ఉంది, వ్యాపారులు ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీగా వసూళ్లు జరిగాయి, ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్లోనే ఉంది. పోలీస్ వెహికల్స్లోనే డబ్బులు ట్రావెల్ చేయడం, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీస్ వెహికల్స్లోనే డబ్బులు తరలించారని చెప్పడం, ఇదంతా ఇప్పుడు పోలీసులకు తెలిసిపోయింది. అయితే చివరికి ఆ డబ్బు ఎవరికి చేరింది, దీనిపై కూడా పోలీసులు కాన్సన్ట్రేట్ చేశారు. అంతేకాదు అసలు ఎంత డబ్బు వసూలు చేశారు, ఇలా ఫోన్ ట్యాప్ చేస్తే ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు, ఆ డబ్బు ఎంతమందికి ఎవరెవరికి చేరింది, ఆ చేరిన నేతలు ఎవరు, ఆ డబ్బును ఎంత మేర ఎన్నికల్లో ఉపయోగించారు, ఈ లెక్కలు కూడా బయటకు తీయనున్నారు పోలీసులు. సో ప్రస్తుతం ఉన్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్, త్వరలో ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్తో రాజకీయ పార్టీ పెద్దలు, ఆ పార్టీ ప్రతినిధులు, మరికొందరు పోలీసు అధికారులు
అడ్డంగా బుక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సో కాల్డ్ బీఆర్ఎస్ చీఫ్ దాదాపుగా బుక్ అయినట్టు కనిపిస్తుంది ఈ రిమాండ్ రిపోర్ట్తో. ప్రభాకర్ రావు కూడా, ఏదైతే ఈ పోలీస్ అధికారుల కింగ్ పిన్ ఉన్నారో, అతను కూడా వచ్చి కన్ఫెస్ చేసి ఆ పేరును కన్ఫర్మ్ చేస్తే గనక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేతను, బీఆర్ఎస్ సుప్రీమోను ఈ కేసులోకి లాగే అవకాశం కనపడుతోంది.